ప్రతి ఫంక్షన్లో మన స్పీచ్లు అసలు బ్లాక్ బస్టర్లు ట్రెండింగ్లు మామూలుగా ఉండట్లేదు అవునా కదా తేజ గారు మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే ఆ స్పీచ్ మామూలు ట్రెండింగ్ అవ్వట్లా ఒకసారి ఓపెనింగ్ స్పీచ్ మన మన ఈవెంట్ మీ సినిమా కదా మీరు చేస్తున్నారు కదా నేను ఇచ్చేసాను నాది ఏముందండి ప్రతి ఈవెంట్ లో ఉంటాయి మీరు మాట్లాడుతుంటే అది లేదు అంటే అది సమయం సందర్భం బట్టి వస్తుందండి ఇప్పుడు రావట్లేదు ఇప్పుడు ఆయనలాగా మీకు కూడా ఒక గంట ముందు లేదా ఒక రెండు రోజులు ముందు అలా చెప్తే కుదురుతుందా అండి పవర్ఫుల్ గా పవర్ఫుల్గా ఓ ఇన్స్పైర్ ఇన్స్పైర్డ్ ప్లీజ్ ఏదో ఒకటి కళ కళ కోసం కాదు ప్రజల కోసం అది అలా కావాలా మీరు ఇస్తామంటే మేము తీసుకుంటాం అలా అవుద్దాం మీరు ఇస్తామంటే మేము తీసుకోవడానికి రెడీ మీరు ఎలా ఇచ్చినా ఓకే ఈశ్వరా పవనేశ్వర అలా కావాలి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ యు గాట్ టు అలాగే కావాలి yes ఓకే ఇక్కడ కాదండి ఇంకోసారి బాగా ప్రిపేర్ అయ్యొచ్చేయండి ఈవెంట్ అయిపోయే లోపు ఓకేనా डेफिनेटली యా థాంక్యూ లేరు మీకు ఉన్నారా అండి మీకు ఇంకా పిల్లలేదా పట్టుకోండి పట్టుకోండి సారీ అంటే ఆగలేకపోయి అడిగేశా ఇప్పుడే పాట కూడా విన్నా కదా అంటే ఇంకో ఒక్కసారి కూడా వాలే మేడం ఒక్కసారి కూడా గాలేదా ఒకసారి అయితే ఇంకా అవదలేండి మీ పేరు సారీ దీక్షిత్ దీక్షిత్ గారు మీ గర్ల్ ఫ్రెండ్ ఉన్నారు సో క్వశ్చన్ ఏమిటంటే ఎప్పుడైనా ఈ క్వశ్చన్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు టీమ్ అడగమన్నారు అడుగుతున్నాను తేజ గారు సాక్ష్యం ఎస్ క్వశ్చన్ ఏమిటంటే మీకు ఎప్పుడైనా మీ గర్ల్ ఫ్రెండ్ ని కిస్ చేయాలి అనిపిస్తే మీరు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు ఎలా అడుగుతారు సిగ్గు భయం అడిగేస్తారంట అంతేనా ఓకే వెరీ గుడ్ ఇంకా అయ్యా ఉన్నా అడగలేదు నెక్స్ట్ ఇంకొకళ్ళు ఎక్కడ చెప్పండి మీరల్లా అడుగుతారు మీ గర్ల్ ఫ్రెండ్ని నేను అడగానండి పూ డైరెక్ట్గా పెట్టేస్తాను మీ పేరు సారీ క్రాంతి కిరణ్ క్రాంతి గారు ఓకే తేజ గారు వింటున్నారుగా మీరు ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి వీళ్ళందరిలో ఇటుపక్క వెళ్దాం సారీ వినండి మీరు ఒకళ్ళని సెలెక్ట్ చేయాలి ఓకే ఇట్ సైడ్